మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్ అమూల్ మిల్క్ డైరీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమూల్ 385 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని సీఎం జగన్ తెలిపారు. ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని సీఎం జగన్ వెల్లడించారు. అదేవిధంగా అమూల్ తో 100,000 మంది రైతన్నలకు మేలు జరుగుతుందన్నారు. 6 నెలలకోసారి అక్కాచెల్లెమ్మలకు బోనస్ తో పాటు లాభాలు వస్తాయని స్పష్టం చేశారు. 10 లక్షల లీటర్లను ప్రాసెస్ చేసే స్థాయిలో డైరీ ఉంటుందని తెలిపారు. అమూల్ రావడంతో 8 సార్లు పాల రేటు పెంచారని చెప్పారు. అమూల్ వచ్చాక గేదె పాలపై 22 రూపాయలు ఆవు పాలపై 11 రూపాయలు పెరిగిందన్నారు. పాల సేకరణలో పోటీ వాతావరణం పెరిగిందన్న సీఎం జగన్ దీని ద్వారా అక్కాచెల్లెమ్మలకు 4,243 కోట్ల రూపాయలు అదనపు లబ్ధి చేకూరిందని స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.